తర్వాత ఒకటి చెప్పండి అంటే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని 2 సార్లు ఈ రాష్ట్రంలో అధికారంలో తీసుకురావడంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. మీరు దానికి అగ్రి అవుతారు. కానీ రాహుల్ గాంధీ గారు గుంటూరులో చేసినటువంటి గుంటూరు సభలో కనీసం వైఎస్ఆర్ని కనీసం ప్రస్తావించలేదు అనే పేరు కూడా అనేటువంటిది ఒక విమర్శ ఎదుర్కొంటున్నారు. దాన్ని మీరేమంటారు? అంటే రాహుల్ గాంధీ గారు నిన్న మాట్లాడిన సందర్భం అక్కడ ఉన్నటువంటి స్పెషల్ స్టేటస్ గురించి కాన్సన్ట్రేట్ చేస్తూ కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అన్యాయం చేస్తుంది, మేము కేంద్రంలోకి వస్తే స్పెషల్ స్టేటస్ వెంటనే ఇచ్చి తెలంగాణ అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేరుస్తామని చెప్పడమే దాని ముఖ్యత్వం అది చెప్పాడు. అంటే ఎవరు అంత ముందు ప్రభుత్వం తెచ్చారు, ఏ రకంగా తెచ్చారు అనేటటువంటి సందర్భం వస్తే చెప్పేవాడు. దాన్ని మనం ఎవరైనా కోడి ప్రస్తావించాల్సిన అవసరం లేదంటారు? అక్కడ సందర్భం కాదు, ఇక్కడ ఎవరిదైనా ప్రస్తావించారా? ఇక్కడ కూడా జరిగింది కదా, తెలంగాణలో కూడా రాహుల్ గాంధీ గారు మీటింగ్ మాట్లాడారు, ఎవరి పేర్లు అయినా ప్రస్తావించారు, ఇక్కడ ప్రస్తావించలేదు కదా. అంటే దాన్ని వైఎస్ఆర్ సిపిఐలు రాజకీయం చేస్తున్నారంటారా? ఎవరు చేసినా అది వాళ్ళ ఇష్టం. మనకి మేము వైఎస్ఆర్ పార్టీ మీద రాజకీయం ఇప్పుడు ఏం మాట్లాడటం లేదు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాం, ఏ సందర్భంలో మాట్లాడాలో ఆ సందర్భంలో మాట్లాడతాం. ఆయన వ్యతిరేకంగా ఆమె మాట్లాడి ఉంటే అసందర్భంగా పేరు తీసుకుని వస్తే చెప్తాం. 30 సంవత్సరాలు కష్టపడ్డాడు రాజశేఖర రెడ్డి. చివరిలో 2004 ముందు ఆయన పాదయాత్ర చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి కలిసి ఒక అజేయమైన బలంగా పెరిగింది. వ్యక్తిగా ఆ కాంగ్రెస్ పార్టీకి ముందుండి నడిపించాడు. ఆ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఫలితాలు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఆయన్ని బయట కించపరిచి మార్చడానికి మీరు టీఆర్ఎస్ని పెంచడంలో కాంగ్రెస్ పార్టీ రోల్ ఉందని అంటారా? ఎందుకంటే 2004లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడం ఒక తప్పిదమని మీరు భావిస్తారా? అంటే 2004లో ఉద్యమం కొంత ఉధృతంగానే ఉంది. ఎన్నికల సందర్భంలో వాళ్ళు ముందుకొచ్చారు కాంగ్రెస్ పార్టీలో పోటీ చేయడానికి, మేము ముందుకొచ్చాం. తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రోజే ఇవ్వడానికి ఒక ప్రాతిపదికన ఏర్పడితే ఒక అగ్రిమెంట్ సంతకాలు కూడా చేసుకున్నాం. అటువంటిది లేట్ అయింది. ఏదేమైనా అప్పుడు అవగాహనకు వచ్చాం కాబట్టి ఒకే పార్టీలు పుట్టి దాంట్లో మేము దాన్ని పెంచాలా దీన్ని పెంచాలని లేదు. కానీ మీరు అప్పుడు మీరు ఏదైతే వాగ్దానం చేశారంటే మొదటి ఎస్ఆర్సీని గౌరవిస్తారని, సెకండ్ ఎస్ఆర్సీ వేస్తామన్నారు, ఆ 5 సంవత్సరాలు కూడా వేయలేదు కాంగ్రెస్ పార్టీ. ఎస్ఆర్సీని వేస్తానన్న విధంగా వేయకుండా 5 సంవత్సరాలు డిలే చేసిన చేయడం వల్ల కూడా నష్టం జరిగిందంటారు కాంగ్రెస్ పార్టీ. ప్రణబ్ ముఖర్జీ గారితో కమిటీని వేశారు, ఆ రిపోర్ట్ కూడా 5 సంవత్సరాల్లో పూర్తి కాలేదు. లేటు కావటం వల్ల ఏమైంది, ప్రజల్లో సహనం దెబ్బతిరిపోయింది. కాంగ్రెస్ పార్టీ మరి ఎందుకు 5 సంవత్సరాలు ఇవ్వలేదని నేను ఎందుకు చెప్తున్నానంటే కరెక్ట్ పాయింట్, అది ఇవ్వలేదనేటటువంటి భావం ఆ 2004 నుంచి 2009లో ఇవ్వలేదనే భావం మామూలు ప్రజల్లోకి వచ్చింది. ఇవ్వకపోవటానికి కారణం వేరు కావచ్చు. ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని విడదీసేటప్పుడు అన్ని కోణాల నుంచి చూడాలా, ఆ చూసేటటువంటి ఆలోచన చేశారు. ఇస్తానని చెప్తూనే ఉన్నాను, ఇందాకనే చెప్పాను. మనకి ఒక ప్రాంతీయ పార్టీకి ఉన్న వెసులుబాటు ఏంటంటే తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికి ఇస్తానన్న మాట వాళ్ళ గురించి మాత్రమే ఆలోచించేటటువంటిది ఒక ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇంకా ఈ పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ, ఆ పక్కనున్న కర్ణాటక రాష్ట్రం కానీ, ఈ పక్కనున్న తమిళనాడు కానీ, అక్కడ ఉన్న ఉత్తరప్రదేశ్ కానీ, లేకపోతే హిమాచల్ ప్రదేశ్ కానీ, పంజాబ్ కానీ, ఈ నార్త్ ఈస్ట్ కానీ, వీటితో వాళ్ళకి అనవసరం మాట్లాడితే ఏ స్టార్ట్ చేసినప్పుడు ఆ ఎండ్ చేసినప్పుడు మొదలుపెట్టినప్పుడు చివరికి వచ్చినప్పుడు ఒకటే మాట, ఎందుకని మీ పార్టీయే అంతవరకే ఉంది కాబట్టి వాళ్ళకి ఆ వెసులుబాటు ఉంది. ఆ ప్రజలు ఆ మాటలు నమ్మారు. మేము చెప్తూ తెలంగాణ ఇస్తాము, వాళ్ళకు కూడా చెప్తాను, మీకు కూడా జాగ్రత్త చెప్తామని తెలంగాణ ఆంధ్ర వాళ్ళకి, వేరే దగ్గర ఇంకా రాష్ట్రాలు కావాలంటే మీకు ఇప్పుడు కాదని మహారాష్ట్ర వాళ్ళకి, ఇవన్నీ చెప్పడం వల్ల కొంత జాతీయ పార్టీగా ఇబ్బందులు వచ్చినాయి.
దానివల్ల ఇవ్వలేకపోయాం. 2009లో ఇవ్వాలనే ఆలోచన చేయటం వల్లనే సోనియా గాంధీ 9 డిసెంబర్ 9 ఒక ప్రకటన చేశారు. దాని మీద ఇక్కడ ఉన్న ఆంధ్రాకు సంబంధించిన నాయకులు చాలామంది పార్టీల పెద్దలంతా వ్యతిరేకత చేయడం, మళ్ళీ శ్రీరామ్ ఒక శ్రీకృష్ణ కమిటీ దాని మీద ఒక రిపోర్టు దాని మీద ఇచ్చారు, మొత్తానికి ఇచ్చేశారు. ఎటువంటి పరిస్థితిలో ఇచ్చారు అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సానుకూలమైన పరిస్థితి లేదు. ఒక్క తెలంగాణలో ఉన్న ఎంపీలు ఓట్లేస్తే కూడా బిల్లు పాస్ కాదు. ఎక్కడ వాళ్ళు వేయాలా? భారతదేశంలో ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యుడు పార్లమెంట్లో వేయాలి. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలంతా భారతదేశంలో ఉన్న వాళ్ళంతా తెలంగాణ ఇవ్వాలని చెప్పాలి. అది కాంగ్రెస్ పార్టీ ఒప్పించాలి. అది సోనియా గాంధీ ఒప్పించింది సిడబ్ల్యూసి మీటింగ్ పెట్టి, పార్లమెంట్లో బిల్లు పెట్టి. మరి ఇట్లా ఉంది పరిస్థితి, వాళ్ళు గొడవ చేస్తున్నారంటే వాళ్ళు ఆనాడు బీజేపీ వాళ్ళతో మాట్లాడి, సుష్మా స్వరాజ్తో మాట్లాడి ఆ హౌస్లో దాన్ని చాలా గందరగోళం మధ్య పాస్ చేయించి ఏంటిది ఎందుకు చేసింది. ఈ సందర్భంలో అక్కడ ఓడిపోతారనే రిపోర్ట్స్ ఉన్నాయి కదా, అప్పుడే సోనియా గాంధీ గారు అన్నది మనం ఓడిపోయినా పర్వాలేదు, ప్రజలు ఓడిపోకూడదు. ప్రజలు ఓడిపోతే ప్రజాస్వామ్యం ఓడిపోద్ది, ప్రజాస్వామ్యం పోతే డిక్టేటర్షిప్ వస్తుంది, అరాచకం వస్తుంది. అది రాకుండా ఉండాలి. నువ్వు అధికారంలో ఉన్నా లేకపోయినా పర్వాలే, మనకి అధికారం లేనోడు ఈ ఉన్న అధికార యంత్రాంగాన్ని మొత్తాన్ని చిన్నాభిన్నం చేస్తుంటే వాడిని కూడా అధికారంలో ఉంచితే వాడికి అర్థమైద్దని, అధికారంలో మనం ప్రజల హక్కును కూడా పక్క పోవాల్సిన అవసరం ఉంది. అది జరిగింది కాంగ్రెస్ పార్టీ.